హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ ఉద్యమ రాష్ట్ర ఏర్పాటులో కొన్ని బిట్స్ చూద్దాం. పేష్కస్ అనగా ఏమిటి? ప్రభుత్వానికి జమీందారు చెల్లించాల్సిన శిస్తు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్లో నిర్మించబడిన మొట్టమొదటి ఫిల్మ్ స్టూడియో ఏది? సారథి స్టూడియో. ఇప్పుడు ఇక్కడ ఉన్న కొన్ని తెలంగాణకు సంబంధించిన పదాలను జతపరిచే అంశంగా చూద్దాం. దీంట్లో మొదటగా ఏ మాలీ పట్వేల్ పటేల్ అంటే ఇతను శిస్తు వసూలు చేసే వ్యక్తిని మాలీ పటేల్ అంటారు. బి పట్వారి, పొలాలు పన్నులు వసూలు చేసే వ్యక్తిని పట్వారి అంటారు. తర్వాత నీరడి, చెరువులు కాల్వలను పర్యవేక్షించే వ్యక్తిని నీరడి అంటారు. దెహరి, సర్కార్ యొక్క సమాచారాన్ని అందించే వ్యక్తిని దెహరి అంటారు. మరొకసారి చూద్దాం, మాలీ పటేల్ అంటే శిస్తు వసూలు చేసే వ్యక్తి, పట్వారి అంటే పొలాలు పద్దులు వసూలు చేసే వ్యక్తి, పొలాల యొక్క పద్దులు. నీరడి అంటే చెరువులు కాలువలను పర్యవేక్షించే వ్యక్తి. దెహరి అంటే సర్కార్ యొక్క సమాచారాన్ని, ప్రభుత్వ సమాచారాన్ని అందించే వ్యక్తి. తర్వాత ఇంకొక క్వశ్చన్ వచ్చేస్తే, తెలంగాణ తొలిదశ ఉద్యమంలో అమరుడైన మొదటి విద్యార్థి ఎవరు? కనుక చూస్తే శంకర్ అనే వ్యక్తి తెలంగాణ తొలిదశ ఉద్యమంలో అమరుడైన మొదటి విద్యార్థి. ఖాసిం రజ్వీ ఇతేహాదుల్ ముస్లిమీన్ సంస్థకు అధ్యక్షుడిగా ఎప్పుడయ్యాడు? 1946. హైదరాబాద్ రాజ్యాన్ని అసబ్జాహీ వంశం ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది? 224 సంవత్సరాలు. బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో ఎంతమంది మంత్రులు ఉండేవారు? 13 మంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు ఎప్పుడు ఏర్పాటైంది? 1956. తెలంగాణ రాష్ట్ర డిమాండ్తో రెడ్డి హాస్టల్ సదస్సు ఎప్పుడు నిర్వహించారు? 1969 మార్చి 8. హైదరాబాద్లో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ తన యొక్క విచారణను ఎప్పుడు ప్రారంభించింది? 1954 జూన్ 29. 1955 నవంబర్ 2 హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ తెలంగాణ డెలిగేట్లు 105 మందిలో ఎంతమంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ ఎస్ఆర్సి నివేదికను ఆమోదించారు? 73 మంది. పోలీస్ చర్య జరిగే నాటికి హైదరాబాద్ సంస్థానం యొక్క వైశాల్యం ఎంత? 82,700 చదరపు మైళ్ళు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏ సంవత్సరంలో జాతికి అంకితం చేయబడింది? 1967. 1972 నవంబర్ 21 సావధాన తీర్మానం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన పరిస్థితులను లోక్సభ దృష్టికి తీసుకొచ్చిన సిపిఐ నాయకుడు ఎవరు? ఇంద్రజిత్ గుప్తా. ఏ శతాబ్దంలో గిరిజనుల భూములను కౌలుకు ఇచ్చే ఆచారం ప్రారంభమైంది? 18వ శతాబ్దం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు ఎవరు?
చంద్రబాబు నాయుడు. ఆంధ్ర కాంగ్రెస్ కేంద్ర కార్యాచరణ సంఘం దేని కొరకు ఏర్పాటు చేయబడింది? ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కొరకు. ఎన్ని సంవత్సరాలుగా గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలను సోదాహరణలతో గిర్గ్లాని కమిషన్ పేర్కొన్నది? 53 సంవత్సరాలు. సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? సూరిటి అప్పయ్య. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మొదటి మహాసభ ఖమ్మం జిల్లా వైరాలో ఎప్పుడు జరిగింది? 1958. హైదరాబాద్ లో దూరదర్శన్ ప్రాంతీయ కేంద్రం రామంతపూర్ లో ఎప్పుడు ప్రారంభమైంది? 1977 అక్టోబర్ 23. March 15 తెలంగాణ రక్షణల సమస్య ఉద్యమం కరీంనగర్ లో ఎవరి అధ్యక్షతన జరిగింది? హనుమంతరావు. తెలంగాణకు ప్రాంతీయ స్వాతంత్ర్యం కావాలన్న కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రతిపాదనను ఖండించిన రీజనల్ కమిటీ చైర్మన్ ఎవరు? అచ్యుతరెడ్డి. 1969 ఏప్రిల్ 7 అల్లర్లలో టిపిఎస్ అధ్యక్షుడు మదన్మోహన్ అరెస్టు కావడంతో ఎవరిని నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు? ఎస్పి గిరి. నిజాం రాజ్య అండమాన్ అని ఏ జైలును అంటారు? మన్ననూరు. తెలంగాణ విద్యావంతుల వేదిక ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 2004. సిద్దిపేటలో మంజీరా రచయితల సంఘం బహిరంగ సభ ఎప్పుడు జరిగింది? 1996 నవంబర్ 20. 1956 ఫిబ్రవరి 20 పెద్ద మనుషుల ఒప్పందం ఢిల్లీలో ఏ ప్రాంతంలో జరిగింది? హైదరాబాద్ హౌస్. ప్రాంతీయ సంఘం ఇచ్చే సలహాలు సూచనల విషయంలో విభేదాలు వస్తే పరిష్కరించేది ఎవరు? గవర్నర్. తెలంగాణ సమస్యలపై కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో తెలంగాణ నుంచి పాల్గొన్న ఎంపీలు ఎవరు? యశోదారెడ్డి, లక్ష్మీకాంతమ్మ. 1969 జూన్ 17 మొజంజాహి మార్కెట్ వద్ద జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరు? సదాలక్ష్మి. ప్రత్యేక తెలంగాణకు ఎవరి నాయకత్వంలో గల క్రాంతిదల్ మద్దతునిచ్చింది? చరణ్ సింగ్. గన్ పార్కులో మృతవీరుల స్మారక స్థూపానికి శంకుస్థాపన ఎప్పుడు చేశారు? 1970 ఫిబ్రవరి 23. పంతొమ్మిది జరిగిన ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన పార్టీ ఏది? టిపిఎస్. 1969 అఖిలపక్ష ఒప్పందాన్ని సవాల్ చేస్తూ ఆంధ్ర ఉద్యోగులు హైకోర్టులో ఎప్పుడు రిట్ దాఖలు చేశారు? 1969 జనవరి 25. 1952 వరంగల్ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ప్రారంభమై అనంతరం హైదరాబాద్కు విస్తరించిన నాన్ముల్కీ గోబాక్ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నాయకుడు ఎవరు? ప్రొఫెసర్
జయశంకర్. ఇక్కడ కింది వాటిలో సరైనది ఏది అనేది ఒక ప్రశ్న ఉంది. దీని కనుక ప్రశ్నిస్తే కింది వాటిలో అన్ని సరైనవే. అది ఒకసారి చూద్దాం. 1952 ముల్కీ ఉద్యమంపై స్పందించిన తొలి వ్యక్తి జి రామాచారి. ఇది కరెక్టే. రామాచారి 1952 ఆగస్టులో హైదరాబాద్ హితరక్షణ సమితిని ఏర్పాటు చేశాడు. ఇది కరెక్టే. 1952 జూన్ 26న వరంగల్లో నాన్ ముల్కీ ఉద్యమానికి బీజం పడింది. ఇది కరెక్టే. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి ఎప్పుడు మరణించాడు? 2009 డిసెంబర్ 4. తెలంగాణ ప్రజాసమితి సంస్థను రాజకీయ పార్టీగా మార్చిన రాజకీయ నాయకుడు ఎవరు? మర్రి చెన్నారెడ్డి. అవ్వోడివా నువ్వు అయ్యోడివా అనే పాటను రాసిన వారు ఎవరు? గూడ అంజన్న. ప్రజా చైతన్య యాత్రలు ఏ సంవత్సరంలో నిర్వహించారు? 2000 సంవత్సరం. 2004 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి, తర్వాత తెలంగాణను చైతన్యపరచడానికి ఏర్పడిన సంస్థ ఏది? తెలంగాణ విద్యావంతుల వేదిక. 2008 అక్టోబర్లో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఏ ప్రాంతీయ పార్టీ అనుకూలంగా నివేదికను ఇచ్చింది? తెలుగుదేశం. తర్వాత ఇక్కడ కొన్ని తెలంగాణ మాండలికంలో కొన్ని పదాలను జతపరిచే అంశాన్ని చూద్దాం. ఇక్కడ మనకు మొదటిగా చూస్తే సౌసు అంటే ఆగు అని అర్థం, సౌసు. తర్వాత అడ్లు అంటే వరి ధాన్యం. దౌతి అంటే సిరాబుడ్డి. తాతెల్లు అంటే సెలవులు. ఇది ఒకసారి మరొకసారి చూద్దాం. సౌసు అంటే ఆగు, అడ్లు అంటే వరి ధాన్యం, దౌతి అంటే సిరాబుడ్డి, తాతెల్లు అంటే సెలవులు. ప్రత్యేక రాష్ట్రం గురించి నాట్యకళ 1954 సదస్సును ఎక్కడ నిర్వహించారు? హైదరాబాద్. 19వ శతాబ్దంలో ఆంధ్ర పెట్టుబడిదారీ వర్గం పంటలను అభివృద్ధి పరచడం ద్వారా ఏ పరిశ్రమను ఏర్పరిచారు? వరి, పొగాకు, చెరకు. ఆంధ్రసేన అధ్యక్షుడు ఎవరు? మాదాల జానకీరాం. అఖిల భారత కిసాన్ సభ ఎప్పుడు జరిగింది? 1936. భాగ్యరెడ్డి వర్మ ధర్మ ప్రచారణి సభ అనే ప్రచురణ సంస్థను ఎప్పుడు ప్రారంభించారు? 1910. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వరకు మనం ఈ ప్రాక్టీస్ బిట్స్ సంబంధించిన అంశాలు. ఈ నా యొక్క ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సక్సెస్ సీక్రెట్ అనే నా యొక్క వాట్సాప్ గ్రూప్ల ద్వారా, తర్వాత యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నేను అందిస్తున్న సమాచారం ఎంతోమందికి ఉపయోగపడుతుందని తమ యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నారు. వారందరికీ థ్యాంక్స్. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ విషయాన్ని షేర్ చేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ సక్సెస్ సీక్రెట్ సంతోష్ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.